చుడా ఏసయ్య మహోన్నతుడా మహాగణుడా, తండ్రి నీ పాద సన్నిధిలో ఉన్నాను తండ్రి. మరి ఒకసారి తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏసయ్య నీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయం అంతటిని నీ ఆధీనంలోకి తీసుకోరండి ప్రభు. మాకు కాపుదలగా ఉండండి, మా మధ్యలో నిలవండి తండ్రి. మీరు ఆటంకమైన రీతిలో తండ్రి మా ఈ యొక్క ప్రోగ్రామ్ ను చక్కగా సరిగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఏసయ్య అందరు సకాలంలో వచ్చి సహాయం చేయండి, ఏ ఆటంకం లేకుండా వారిని ప్రోగ్రామ్ కు నడిపించమని ప్రార్థిస్తున్నాను. కాలేమయ్య గారిని తండ్రి వారు ఎంత శ్రమ పడుతుండగా తండ్రి శక్తి బలాన్ని ఇవ్వండి తండ్రి. మరి మా గురువు గారు తండ్రి మొక్కడిషయ్య గారు ప్రభు మరి గురువు గారికి ఎంత ఉత్సాహాన్ని ఇచ్చి శక్తిని ఇచ్చి తండ్రి నడపమని ప్రార్థిస్తున్నాను. చాలా శ్రమ పడుతూ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభు. మరి ఇంకా ఎందరినో ప్రపంచం అంతటా నడిపిస్తున్నారు ప్రభు. మరి సహాయం చేసి మరి ఇంకా ఆర్థిక పరమైన రీతిలో కూడా తండ్రి ఇంకా కొంతమంది దేవుని బిడ్డలుగా ఉంటున్న వారు సహాయం చేయుటకు మరి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏసయ్య మరి ఈ సమయం అంతటిలో తోడుగా ఉండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఇంకా అందరినీ త్వరగా నడిపించమని ప్రోగ్రామ్ ను సరిగా నడిపించమని ప్రార్థిస్తూ ఏసయ్య నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వందనాలు సార్. ప్రజలారా సార్, శాలిమయ్య గారికి వందనాలు సార్. వందనాలు సార్, వందనాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ అండి. వందనాలు, థ్యాంక్ యూ. వందనాలు సార్. జెస్సిగా కీర్తనతో మొదలు పెట్టిన ఈవేళ కీర్తన పాడు. అయితే అమ్మ జెస్సి, రోజు ఒక హెల్ప్ చేయండి నాకు. మీ పేరు మీరు రీనేమ్ చేసుకోండి. కొర్నేలియస్ నీ పేరు, జెస్సికా అని క్యాపిటల్స్ లో, అప్పర్ కేస్ లెటర్స్ తో, క్యాపిటల్స్ లో. చెప్తా, స్క్రీన్ టచ్ చేసి పార్టిసిపెంట్స్ నొక్కమ్మా. పార్టిసిపెంట్స్ నొక్కిన తర్వాత మెరీ కొర్నేలియస్ మీ పేరు ఉంది కదా, అది నొక్కమ్మా. అది నొక్కిన తర్వాత రీనేమ్ అని సూచించమ్మా, రీనేమ్ నొక్కు. రీనేమ్ నొక్కిన తర్వాత మెర్రీ కొర్నేలియస్ తీసేసి క్యాపిటల్స్ లో పెద్ద అక్షరాలతో ముందు డాడీ పేరు, తర్వాత నీ పేరు రాయ్. క్యాపిటల్స్ లో చేసిన తర్వాత ఓకే అని కొట్టు. ఎవ్రీడే చేయాలి ఇది. ఓకే పాల్ గారు, మీరు కూడా మీ పేరు రోజు రీనేమ్ చేసేయండి. స్క్రీన్ టచ్ చేయండి, స్క్రీన్ టచ్ చేసి పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళండి. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మీ పేరు, పాల్ సేనాపతి పేరు టచ్ చేయండి. రీనేమ్ వస్తుంది, రీనేమ్ చూడండి. రీనేమ్ వచ్చింది సార్, ఓకే చేయమంటారా? అది నొక్కి రీనేమ్ నొక్కండి. ఓకే, ఓకే చేశాను సార్. ఇప్పుడు ఆ బాక్స్ లో ఓకే కాదు, ఆ రీనేమ్ నొక్కిన తర్వాత బాక్స్ లో మీ పేరు చెరిపేసి పెద్ద అక్షరాలతో రాయండి, అప్పర్ కేస్ తో రాయండి. అప్పర్ అమ్మా ఇంకా రాయలేదు కదా. అంకుల్ ఓకే చేయమంటారా? అంకుల్ చేశాను. ఓకే చేయమ్మా, ఓకే ఇచ్చి. వెరీ గుడ్, జస్ట్గా బాగా చేసింది. రోజు అలా చేయమ్మా. సరే అంకుల్ చేస్తాను. ఓకే పాల్ గారు, వండర్ఫుల్. పాల్ గారు కూడా చేశారు. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్. సౌమ్య వెల్కమ్. బెల్లయ్య గారు మీరు కూడా చేయగలరాగా? బెల్లయ్య గారు మీరు కూడా మీ పేరు రీనేమ్ చేయగలరా? చూడండి పార్టిసిపెంట్స్ లో వెళ్ళండి. అమ్మా సౌమ్య నీది కూడా రీనేమ్ చేయమని అప్పర్ కేస్ తో. పార్టిసిపెంట్స్ అందరు కూడా ఎవరెవరు చిన్న అక్షరాలతో కాకుండా పెద్ద అక్షరాలతో నాకు ఈజీగా కనిపిస్తుంది అనమాట. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మీ పేరు నొక్కండి. బెల్లయ్య గారు మీ పేరు నొక్కిన తర్వాత రీనేమ్ కొట్టండి. రీనేమ్ కొట్టిన తర్వాత బాక్స్ లో ఆ చిన్న అక్షరాలతో పేరు చెరిపేసి అన్ని పెద్ద అక్షరాలు రాయండి. బెల్లారావు అసలు అన్ని పెద్ద అక్షరాలు రాయండి. ఓకే, ఇది రోజు మీరు జాయిన్ అయిన వెంటనే చేయాలి, ఎవ్రీడే. అమృతరాజు గారు నేను చేస్తానండి, ఎందుకంటే ఆయన రాదు అదంతా.
ఓకే రైట్ అందరికి వందనాలు థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ పాడమ్మా పాడమ్మా ఒకసారి మీ మైక్ ఆన్ చేసుకోమ్మా దేవ సంస్కృతి అవి పాడాలి అవి సబ్జెక్ట్ అవి ఈ వందనం అన్న అన్ని లెసన్లు మామూలుగా ట్రై చేసినప్పుడు కరెక్ట్ చేస్తాం తప్పులు పడినా ఉన్నా పాటున వచ్చుతున్నాను ఇవన్నీ ఇవి ఇవి పాడ ఇవి ప్రాక్టీస్ చేయాలమ్మా పరిశుద్ధ పరిశుద్ధ మంగళమేసిన ఇవి కాదు వెరీ గుడ్ పాడు సరి మగరి సా నిరి సన్ని దపమీ ని సని సీ సరి మగరి సా నీని ని సని సీ సరి మగరి సా నిరి సని దపమీ ని సని సీ సరి మగరి సా గగరి నిని సరి గారి సరి గగరి నిని సరి గారి సరి పాప పాద పగమ పమ గరి సా నీని నిస నిస నీ సరి మగరి సా దేవ సంస్తుతి చేయవి మనస శ్రీమంతుడగు రావచ్చు నీ సరి మగరి అది ఫీల్ దేవ సంస్తుతి చేయవే మనసా నీని నిస నిస నీ సరి మగ అలాగా అమ్మా వెరీ గుడ్ క్లాప్స్ క్లాప్స్ స్టార్ట్ చేశారా శారం గారు ఫైల్ పెడతాను పెట్టిన తర్వాత అండి అందాక మాన్యువల్ గా కొడదు అందరూ మాన్యువల్ క్లాప్స్ ఆటోమేటిక్ క్లాప్స్ మొదలు నెక్స్ట్ ఎవరండి నెక్స్ట్ ఎవరండి సార్ ఉన్న పాటున వచ్చుతున్నాడు 315 కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు స్త్రీ పురుషోత్తమ చౌదరి రచన రిమా పాదసా నిదపా
మప మప నీద మప రిరి గరిస సరి రి గరిస సరి సరి పప మగరి గరిస రి మ ప ద స నీద ప మప మప నీద మప రిరి గరిస సరి రి గరిస సరి సరి పప మగరి గరిస సని పద సారి గరిస సారి గరి సని పద ధని స ద దరి సని సద ద ప సని ద ప మమ ద ప మ గరి గ స రి మ ప ద సని ద ప మ ప మ ప ని ద మ ప రి రి గరి స సరి రి గరి స సరి సరి ప ప మ గరి గరి స ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఎన్న సఖ్యముగాని పాపములన్నీ మోపుగ వీపు పైబడి యున్నవిదే నడలేక త్రొట్టిలు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద నిధి కో రక్షక ఇప్పుడు రి మ ప ద స ని ద ప అని పాడారు కదా. అవును సార్. మరి అలాగే పల్ల పాడండి, ఇంకొకలా పాడతారా? ఉన్న పాటు నా రి మ ప ద స ని ద ప ఉన్న పాటు కదా. అక్కడ ఎక్కడో అంత హై శృతి తీసుకుని పాడుతున్నారు, కంఫర్టబుల్ గా పాడండి, కష్టపడకుండా. అంతే ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఆ లెవెల్ సరిపోతుంది కదా సార్? ఆ స్వరం సెంటిమెంట్ దొరకట్లేదు. వెల్కమ్ అండి స్పందన, వెల్కమ్ సురేఖ గారు. పాల్ గారు చెప్పండి, కొట్టేద్దామా? ఎవరండి? శాంతియా? శాంతి. ఓకే శాంతి, శాంతి మైక్ ఆన్ చేసుకోమ్మా. పాడమ్మా పాడమ్మా. పాదని సా సరి సరి పా సరి గ మ గ రి సని సరి సా పాదని సా సరి సరి పా సరి గ మ గ రి సని సరి సా మా 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 గ రి గ గ గ రి సా సారి పాపా మగరి గగరి సరి గని సని ధని సరి సని దాని సరి 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 గ మగరి సని సరి సర్వాదేశములారా శ్రీయే సే దేవుండు
చేయండి సర్వదేశములారా వెరీ గుడ్. కానీ కొంచెం ఆ టెంపో అంటాం కదా కొద్దిగా పెంచుకున్నాడు. పాదనిసని సరి అలా పాడాలి. ఓకే పాస పాదనిస అలా రావాలి. పాదనిసని సరి సరి గ మగరి సని సరి సారి పపా మగరి గగరి సరి గరి సని ధని సరి సని దాదని సర్వదేశమునారా అలాగా అమ్మా ఒకసారి ట్రై చేస్తుందండి. ఫాస్ట్ గా పాడు. ససని సరి పా సరి గ మ గ రి సని సరి సా పాదని సా ససని సరి పా సరి గ మ గ రి సని సరి సా మా 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 గ రి గ గ గ రి సా సారి పా పా మ గ రి గ గ గ రి సా ససని గ రి సని ద ని సని సని ద ప పా ద ని సా ససని సరి పా సరి గ మ గ రి సని సరి సా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదే అలా స్పందన స్టార్ట్ చేయి. ఎవరండి? అంకుల్ సర్వశక్తుని స్తోత్ర గానం పాడు. సర్వశక్తుని స్తోత్ర గానం అలా పాడాలి అసలు అంతే కదా. సాస పగా గ గ మ గ రి సరి గ ప మ గ రి గ రి మామ మామ గ రి గ గ గ గ రి సా గ రి రి ధ ని సా రి సా మామ మామ గ రి గ గ గ గ రి సా గ రి రి ధ ని సా రి సా. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెదరా జిల్లను నిర్వహించును దాస భారము నిత్యమెదరా జిల్లను. వెరీ గుడ్. ముదముతో ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను బాడరే వదనమీక్ష్వానంచి దేవుని వందనముతో వేడరే వదనమీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేడరే. సర్వశక్తుని స్తోత్ర సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెదరా జిల్లను. వెరీ గుడ్ వెరీ గుడ్. కొన్నేళ్ళేశ్ గారు ఒకేతను బాగుంది. గీతం పాడతాను. కీర్తనలు పాడండి ప్రస్తుతానికి, తర్వాత వెళ్తున్నాం గీతాలు. మన వాళ్ళు అందరు వచ్చిన తర్వాత గీతాలు కదా. మహిమ పాడండి.
ni sari ri ri ga ri sa ni
గరి గరి గ ప మ మ గరి గ మ ఆ మ గరి స ని స ప ప ప మ గ మ రి గ ప ప ప మ గ మ రి గ ప ప మ ప ప ప మ గ మ రి గ స స స ని స రి గ గ కినరే యో నరు లారా వినో లా కింపో మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినారే. వెరీ గుడ్ అండి, బాగా పాడారు. సరి గ గ గ గ గ మ గ రి స ని రి స ని రి స రి 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 గ రి స ని రి స రి 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 గ రి స ని స రి గ రి గ ప మ మ గ రి గ మ ప మ గ రి స ని స ప ప మ గ మ రి గ ప ప ప మ గ మ రి గ ప ప ప మ గ మ రి గ స స స ని స రి గ గ. అంతే, కొంచెం స్మూత్ గా పాడితే సరిపోతుంది. అలాగే వెరీ గుడ్, వండర్ఫుల్ అండి. అమ్మాజీ గారు కీర్తన. కీర్తన కీర్తన పాడండి, తర్వాత మనం గీతాల్లోకి వెళ్దాం. కీర్తన ఏం పాడతారు? నీ ధనము నీ ఘనము. ఇంకా చాలా రోజులు పాడలేదు. ససగ పా పాడినప్పుడు ధనము కదా సాతో స్టార్ట్ అవుద్ది, నీ ఘనము అని స్టార్ట్ చేస్తా. అది స్వరం అయితే ససగ నీ ధనము నీ ఘనము అది కదా. మీరు పాడండి, స్వరం పాడండి. అని వస్తున్నారు అంటే పైన బాగా పాడుతుంది. కరే ససగ అది నీ నీ ధనము అనకూడదు. నీ ధనము నీ ఘనము ప్రభుయే అలా అలాగే అలవాటు అయిపోయింది మామూలుగా. చాలా మంది అలపడతారు నీ ధనం అని, కానీ యాక్చువల్గా సా షడ్జిమం ససగ ప ససగ ప
అదే అదే కరెక్ట్ చేసుకుంటే చాలు. ఆశీర్వాదం గారు మీరు కూడా ఒక కీర్తన పాడండి, గీతాలకు వెళ్తాం. గప్ప మగరి సని సగ గగ మరి గ గప్ప మగరి రి గ మగరి ని స గప్ప మగరి సని సగ గగ మరి గ గప్ప మగరి రి గ మగరి ని స గప్ప దద స సని తని సద దప్ప దస సని దని ప స ప ప గ మరి గ గప మగరి సని స గ గ గ మరి గ గప మగరి గరి రి గ మగరి ని స గ గ గ గ మ గ గ గ రి మ గ గ రి సరి పాని సరి గ గ గ గ మ గ రి గ సరి పాని సరి గగ గ గమ గరి సరి పాని సరి గరి సరి స గగ గ రిగమ గరి సని పాని రిగమ గరి సని కరెక్ట్ చేసుకున్నది గగ గ రిగమ గరి సని పాని సరి గగ గ రిగ. చాలా బాగుపడారండి మీరు, స్వరం చాలా బాగుపడారు, వెరీ గుడ్. ప్యాచ్ చూడండి శారం గారు పాడండి. తన మహాదయలు నన్ను గారించెను, యెహోవన మరలాలించెను, తన మహాదయను నన్ను గారించెను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఆహా నిశల దహీనుడగున సహాయముని గ్రహి గ్రహించి మని పెను, యెహోవన మరలాలించెను, తన మహాదయను నన్ను గానించెను. వెరీ గుడ్ సార్, చాలా బాగుపడారు, చప్పట్లు చాలా మీరు మా చప్పట్లు రావట్లేదు. సత్యరావు గారు మీరు కూడా ఒక కీర్తన పాడండి. మైక్ ఆన్ చేయండి సార్, సత్యనారాయణ గారు మైక్ ఆన్ చేయండి. సార్ వినిపిస్తుంది సార్? ఎస్ అండి. నీ ధనము నీ ఘనము అనే పాట ఉండండి సార్, ఒకసారి ఎవరిదో వచ్చేస్తున్నాయి, ఒక్క నిమిషం ఉండండి. మైక్ ఆన్ చేయండి సత్యనారాయణ గారు, మళ్ళీ మైక్ ఆన్ చేయండి. ఆన్ చేశాను సార్. ఓకే సార్, రైట్ అండి. సార్ నీ ధనము నీ ఘనము అని పోతున్నాను. ధనధాన్యములనీయ
చేయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా మరి ఏదు కొరకీయ వెనుదీప నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా ససగాప ససనీద పమగ విరి విరిగమ విరిగమ దాపమప అక్కడ బాగా పాడారు. అక్కడ గారీ సస అది 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 కొంచెం చూసుకోండి. గారీ సస అది ఒక్కటే, మిగతా అంతా చాలా బాగా పాడారు. వెరీ గుడ్ ఆ నోట్స్ కరెక్ట్ చేసుకోండి చాలు. ఓకేనండి? ఓకే సార్. పాల్ గారు మీరు పాడారా? పాల్ గారు పాడారా? మీరు పాడండి ఒక గీతం. గీతం కాదు కీర్తన, కీర్తన పాడండి. కీర్తనలు అయిపోతాయి ఇప్పుడు. అయిన సార్ పాడండి సార్, ఉన్న పాట వచ్చిన్నాడు పాడండి. రైట్ సౌమ్య, గీతాలకు వెళ్దాం. డాక్టర్ గారు నమస్తే సార్. డాక్టర్ గారు పేరు ఎలా రాశాను చూసారా? డాక్టర్ గారి పేరు యాక్చువల్గా డాక్టర్ శామ్యుయల్ సాంగ. నేను సాంగ్ అని రాశాను, శామ్యుయల్ సాంగ్ అని రాశాను. ఆ ఇంటి పేరులోనే పాట ఉందన్నమాట. సామ్యుయల్ సాంగ్. సరి సని మగరి సని సరి పాడుతున్నా. వెరీ గుడ్. సరి సని మగరి సని సరి సరి సని నీ సరి నీ సా సరి సని మగరి సని సరి సరి సని నీ సరి నీ సా సగాగ గమ పప మగ పాప పమగ రి గ మగ రి సా సా సగాగ గమ పప మగ పాప పమగ రి గ మగ రి సా సా సరి రి గ మ పమగ రి సా సా సరి రి గ మ పమగ రి సా ప్రభువే నా శరణము ఆ నామమే మధురము ప్రభువే నా శరణము ఆ నామమే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అణువణువున ఆనందమే అణువణువున ఆనందమే బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకే నా ప్రభునికి
నీకి నా హృదయ విజయము చెంత చీరి నంతలోనా చింతలేని శాంతికరమా చెంత చీరి నంతలోనా చింతలేని శాంతికరమ అనువనువున ఆనందమి అనువనువున ఆనందమి సరి సనీప మగరి సని సరి సరి సనీప నీ సరి నీ నీ సా సరి సనీప మగరి సని సరి సరి సనీప నీ 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 సా ఎక్సలెంట్ వండర్ఫుల్ హలో కవిత వెల్కమ్ బాగా పాడావు అమ్మ చాలా బాగా సరి సరి సనీప మగరి సరి సని సరి అలా అని చేయాలి సరి సని పగలి సని సరి సరి సని నీ సరి అంటే ప్రొఫెషనల్ ఫినిషింగ్ అనమాట డాక్టర్ గారు మీరు వచ్చారు నేను పాటించాను కవిత సగరి మగ పమ బ్రైట్ గా పాడాలి సగరి మగ పమ కమరి సరి సరి గరి సరి సగరి మగ పమ సగరి మగ పమ కమరి పగ మని సరి గరి గారి సని గారి సాప గరి సగరి మగ ప మగ మరి పగ మ పని సరి గారి సప గరి సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ పని రసని పని రే గరి సని పని రే గరి సని దని సగరి మగ ప మగ మరి పగ మ పని సరి గరి సద ప గరి సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ పని దసని
గరి సరి గ మ పమగ పమగ రి స ని స లిరిక్ పాడు హృదయమే దుఃఖాలయం అందరు వింటారు కదా అది అందుకంటే నేర్చుకున్నప్పుడు స్వర రెండు మూడు సార్లు మనం రిపీట్ చేస్తుంటే అందరూ ఇదిగో నేర్చుకుంటారు అందుకే పాడిస్తున్నాను నేను ఏదకు ప్రభు క్రీస్తు కంటిన్యూస్ గా వచ్చేది అలాగా ప్రభువాలయం ప్రభు క్రీస్తు కదా పాల్గారు అక్కడ పాల్గారు ట్రై చేయండి ఇది పనులు పని అంత గరి మగ పమక మరేసా అంటే ఒక క్లాస్ స్టార్ట్ చేస్తున్నట్టుగా ఉండాలి ఓకే సార్ సగరి మగ పమగ మరేసా సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి సద పగరి స సగరి మగ ప మద పని ద సని ద పనిరి గరి సని ద ప మగరి స స సరి గ మ ప మగ ప మగరి సని స హృదయమే ప్రభు హృదయమే ప్రభు
తలపులె ప్రభు కంకితం యద యదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే సువేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇలా శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేచడి మోక్ష భాగ్యము నిరతము నిలుచు పరమున ప్రభువు సగరి మగ ప మగ మరిస పగమ పని సరి గరి సధ పగరిస సగరి మగ ప మద పని సద నిద పనిరి పనిరి గరి స నిద ప మగరి స సరి గమ ప మగ ప మగరి స నిస హృదయమే ప్రభు ఆలయం హృదయం పాడండి అంటే గ్యాప్ ఇవ్వద్దు సగరి మగ ప మగ మరి సా అక్కడ రెండు అక్షరాలు గ్యాప్ అంతే సా మళ్ళీ వెంటనే వచ్చేయండి సగరి మగ ప మగ మరి సగ మ పరి సరి గరి సగరి మని పని గరి సరి మగరి అలా అలా కంటిన్యూస్ వచ్చేయండి ఓకే సార్ సగరి సగరి మగ మైక్ ఆన్ చేసుకోండి పాల్ గారు మీరు మీరు పట్టుకున్న అక్కడ బటన్ ఉంటుంది ఆ బటన్ మీద చేపడుతుంది చూడండి బటన్ ఒక్కకుండా చూసుకోండి ఓకే కంటిన్యూ చేయండి సార్ ఓకే సార్ సగరి మగ ప మగ మరి స పగ మ పని సరి గరి సద పగరి సగరి మగ ప మద పని ద సని ద పనిరి గ పనిరి పనిరి గరి సని ద ప మగరి స సగరి మ అది చెప్పండి సగరి మగ ప మద పని ద సని ద సరే చెప్పండి సరిగ్గా సగరి మగ ప మద పని ద సని ద వెరీ గుడ్ సగరి మగ ప మద పని ద సని ద సగరి మగ ప మద పని ద సని ద సగరి మగ ప మద పని సగరి మగండి సగరి మగ ప మద పని ద సని ద సని ద పనిరి గరి సని ధ ప మగరి సరి గ మ ప మగ ప మగరి సని స హృదయమే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం యదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరి యదయదకు ప్రభు క్రీస్తు నాదము సువేదము ఆదరించే సువేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇలా శోభితం యుగ యుగములకు డాన్స్ చేస్తున్నాడు చూడండి కుర్రాడు ఆయన పక్క వెళ్ళమనండి జగతికే ప్రభు ఆశ్రయం
జనములకు ఇలా శోభితం యుగ 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 మూల యుగములకు కరుణ కాలము. అబ్బాయి ఎవరు మీరు చూడండి, అబ్బాయి ఎవరు అతను పంపించండి, చెప్పండి అతనికి కనబడతాడు కదా అందరికి. జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇలా శోభితం యుగ యుగ యుగములకు కరుణ కాలము. ఎందుకు ఆపుతున్నారు అక్కడ, ఆపద్దు. యుగ యుగములకు మోక్ష భాగ్యం. గ్యాప్ లేకుండా పాడాలి. రెస్ట్ తీసుకున్నారంటే హ్యాపీ కదా మీకు. అవును సార్, పరం గురించి ఆలోచించినట్టు అర్థం. అది గ్యాప్ ఇవ్వం మేము. మోక్ష భాగ్యము నిరతము నిలుచు పరమున ప్రభు. ఓకే సార్, బాగా పాడారు, చాలా బాగా పాడారు. ఎటు వచ్చి మీ వెనక కొరడానికి బాగా పాడుతున్నాడు. సారీ సార్, ఆయన పంపించన్నాడు, ఆడు మాట మాటకి వస్తున్నాడు. డైవర్షన్ మనకు అది. అవునవును. ఆనంద్ గారు వెల్కమ్, వచ్చారు కాబట్టి మొదలు పెట్టండి. ఒక కీర్తన గీతం, గీతం కీర్తనలో అయిపోయింది. సాని దసారి ఇక్కడే పాడాలి మీరు ఇదే శృతి. మాగరి సాని దప దాదప మాగరిగా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అది నడక పద 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 సాని ద సా మాగరి మాగరి సాని ద సారి రి మాగరి సాని ద ప దాద ప మాగరి గ గ ప ద ప ద ప ద సాని ద సా గ ప ద ప ద ప ద సాని ద సా సా మాగరి మాగరి సని ద సారి రి మాగరి సని ద ప మాగరి సని ద ప మాగరి మాగరి సని ద సారి రి మాగరి సని మాగరి సని ద ప మాగరి సని సని ద ప మాగరి మాగరి గ పద 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 సని ద సా గ పద పద బలహరి. వెళ్ళేటప్పుడు మోహన్ వచ్చేటప్పుడు శంకరాపురం ప్రాక్టీస్ చేస్తాం సార్. చెయ్యండి, చాలా రోజులు అయిపోతుంది, మరి ఇంకా ముందుకెళ్ళాలి. చాలా ఉంది వ్యవహారం, ఇక్కడే ఉంటే అలాగా రోజు వచ్చేసరికి పాడేసే పాడేసి వెళ్ళిపోతా ఉంటాం. పాగరి సరి సదా పగరి పగరి సరి సదా పద సరి గ ప గరి గరి రి స పద సరి దాద ప దస పద గ పరి రి స గ ప దస సరి దాద ప
అక్కడ ఏదో అన్నట్టు అనకండి, బాగా మామూలుగా రండి. అలాగే అంటే అక్కడ ఏదో స్ట్రెస్ చేసి మీరు అనాలి అన్నట్టు కాకుండా వెరీ గుడ్. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా చాలా లైఫ్ ఉంటుంది ఇందులో. స్తుతి కదా, స్తుతి గీతం కదా. ప్రభు ప్రభు నిగ సింహాసనమునసిడవైనా ప్రభు నిగ సింహాసనమున ఆదియు అంతము లేని ఆ శ్రీష్ణ జన పాల కూడ ఆత్మా పరమాత్మునిగా అల్లరించే మా విధుడ గరుడ
నీకే స్తుతి కలుగుతుందా నీకే స్తుతి కలుగుతుందా శ్రీయేస పరమేశ ప్రియ హృదయ శ్రీయేస 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 పరమేశ ప్రియ హృదయ మదనే. పాడాలా జెస్సీగా పాడినా ఇది ట్రై చేయి ఒకసారి. పాగ చూసారా పాగ గ పాగ పాట వచ్చవుతుంది అక్కడ కానీ దాతాడు పద సరిగ పగరి పగరి సరి సదన పద సరిగ పగరి గపద సరి దాద పద స పద గ పరి స గపద సరి పగరి సరి సల పద సరి గ పగరి పగరి సరి సల పద సరి గ పగరి చరణం కూడా రాసుకోండి బాగుంటుంది. ఉందా గంగ గారి
స్వరం చాలా బాగాడు. చరణం ప్రాక్టీస్ చేయి. చరణాలు అందరు రాసుకున్నారా? చరణాలు కూడా చేయాలండి బాగా. ఇది చాలా మనం దీని తర్వాత దీని పాడేస్తాం వెంటనే. రెండు మోహన్ రాగులు ఉన్నాయి. సౌమ్య ఉన్నావా? ఆనంద్ గారు సౌమ్య రెడీ అయిందండి. సౌమ్య అమ్మా, సౌమ్య పాడతానమ్మా. మా పద సరి రీ సా ద ప మా ప ధీ మా పద మా ప ద ప మ గ రి సా సా రి మ గ రి సా రి గ రి సా రీ మా పద మా ప ద ప మ గ రి సా శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సూత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా ధర పాలక శరణు ప్రభు వరమీయగ దరిచేరవ వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా మా పద ససరి రీ సా ద ప మా ప రీ మా పద మా ప ద ప మ గ రి సా సా రి మ గ రి సా రి గ రి సా శ్రీ మా పద మా ప ద ప మ గ రి సా ద ప మ గ రి సా. వండర్ఫుల్ రా, వండర్ఫుల్, చాలా బాగుంది. ద ప మ గ రి సా, వెరీ గుడ్, చాలా బాగుంది. గీతాలు అందరికి రావాలి, పెద్ద చిన్న లేకుండా. సద్గురావు గారు మీరు ట్రై చేయండి, అందరూ ట్రై చేయండి కీర్తనలు పాడతాను. కీర్తనలు మనకు తెలుసు కాబట్టి ఆ ట్యూన్ కొంతవరకు ఐడియా ఉంటుంది కాబట్టి వెళ్తున్నాం స్వరంలో. కానీ గీతాలు కూడా వస్తే ఇంకా స్వరాలు అందరి పాడతారా? సౌమ్య విన్నావా? అది విన్నాను అంకుల్, కానీ ప్రాక్టీస్ చేయాలి. ఏమని చెప్పను నా జీవితం, ఇలా చెప్పగానే స్వరం చెప్పాలి. దానికి అది ఎలాగన్నది కూడా
ఆలోచిస్తూ ఉన్నాను ఒకసారి స్వరం రాయడం అన్నది ఆనంద్ గారు అందరూ కూడా అది షడ్జిమం పట్టుకోవాలి ఎప్పుడు స్వరం రాయాలంటే షడ్జిమం సేమని చెప్పను అలాగా స్వరస్థానాలు జాగ్రత్తగా షడ్జిమం దొరికిందంటే సీ అలా అనుకుంటే స్వరాలు దొరుకుతాయి నా జీవితం పెద్దమ్మ ప్రతిమజ్ఞ గమగరి సరి సీ విక్కి ఉన్నావా ఈ పాట చెప్పినప్పుడు ఏ మని చెప్పను నా జీవితమున్న దీవెనలని కురిసిన వేళ ఏ మని చెప్పను నా జీవితమున్న దీవెనలని కురిసిన వేళ బ్రతుకు తన పాటగమచిన నా బ్రతుకు తన పాటగమచిన ఆయన ఆయన సంగతి చేరిన వేణు నా జీవితము దీవెన కురిసిన వేదని నా జీవితము దీవెన కురిసిన వేద నూతన పాటగమచిన నా బ్రతుకు నూతన పాటగమచిన ఆయన సన్నిధి చేర్చిన వేళ నా జీవితమున్న సంగీతమునే జయము చేసి ఆ జయములో జానము చూపి ఆ జయములో జానము చూపి తమ సాధనముగా తమ సాధనముగా మలచిన వేళని నా జీవితము దీవెనలని కురిసిన వేద స్వరములతోనే గానము చేసి స్వరములనే శృతి చేసిన ప్రభుని గణపరచేమని పిలిచిన వేళ నా జీవ
కొంచెం ఒక నోట్ పెంచివ్వండి పాడినాడు పర్వాలేదు నా బ్రతుకున్న తన పాటగా మార్చిన నా బ్రతుకును తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ మణి పాడు నా జీవితము అది మళ్ళీ పాడతాను వినండి సంగీతమునే ధ్యానము చేసి సంగీతమునే ధ్యానము చేసి ధ్యేయం చేసి సంగీతమునే చేసి ఆ చేయములో జ్ఞానము చూపి ఆ చేయములో జ్ఞానము చూపి తన సాధనముగా మలచిన వేళ ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితము నా జీవితమున నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకును తన పాటగా మార్చిన నా బ్రతుకును తన పాటగా మార్చిన నా బ్రతుకును తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితము జీవితము నా జీవితము గమ పమ గరి సస నిస గారి సని గారి సమ మాది నిస మా నిస మా నిస మారి సని నిస రి రి గ ప గమ పమ గరి పమ గరి ర
ri ma ga ri sa ni sa ga ma ga ri sa ni sa ga ma ga ri sa ni sa sa ni sa sa ri sa ni ni ri ga paad ko sa ni sa ye sa ni sa ni che par na jeevit jeevit muna na jeevit muna devenale చెప్పండి డాక్టర్ గారు, దీన్ని ఏమి రాగం అంటారండి? ఈ శంకరాభరణంలోనే ఉంది సార్. శంకరాభరణేనా? శంకరాభరణం. అయితే ఇందులో శంకరాభరణంలో శుద్ధ మధ్యమం ఉంటుంది, కానీ ఇక్కడ ప్రతి మధ్యమం ఆ కలిస్తే మిశ్రమం కలిస్తాయి అన్నమాట కొన్ని స్వరం. అంటే ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ. అక్కడ కళ్యాణికి వెళ్తుంది. అంటే ఇవన్నీ చిన్న చమత్కారాలు అన్నమాట స్వరం. అంటే మెయిన్ రాగం శంకరాభరణం. రికార్డెడ్ పాట ఉందా మన దగ్గర? చేత నిన్నే చేశాను ఈ చూను. ఎప్పుడు 50 రోజులు అయ్యాయని మన ఆనంద్ గారు పాట చేస్తే ఆ ఇన్స్పిరేషన్ లో నేను ఈ పాట చేశాను ఆ రోజు ఆ మధ్యాహ్నం. రికార్డ్ చేసిన తర్వాత నాకు పంపిస్తారా? తప్పకుండా. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, చేస్తాను, అన్ని చేస్తాను. రికార్డింగ్ ఇది కూడా చేస్తాను. దీని ముందు కీర్తన కూడా మీకు ఇష్టం కదా, అది కూడా చేస్తాం అన్ని. ఇది బాగుందండి, మీకు నచ్చిందా? ఏమని నా జీవితం దీవెనలన్నీ పర్ఫెక్ట్ ఉండాలి చూనింగ్. కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితం దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకు తన పాటగా మార్చిన నా బ్రతుకు తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేరిన వేళ చెప్పు నా జీవితం దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతమునే చేయము చేసే సంగీతమునే చేయము చేసే నా జయములో జానము చూపి నా జయములో జానము చూపి తన సాధనముగ మలచిన మలచిన వేళ ఏమని చెప్పు
జీవిత దీవెన తురిశీల వేద స్వరములతోనే గానము చేసే స్వరములతోనే గానము చేసే స్వరములనే శృతి చేసిన ప్రభుని స్వరములనే శృతి చేసిన ప్రభుని ఘనపరచేన తెలిసిన వేళ జీవితం అయ్యా అదే సంగతి పాల్గా ట్రై చేయండి సార్ పాల్ గారు ట్రై చేయండి ఏ మని గమ పరి సార్ ఆనంద్ గారండి పాల్ గారండి ఆనంద్ గారు రెడీగా ఉన్నారు ఏ మని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకును తన పాటగా మార్చిన బ్రతుకును తన నా బ్రతుకును తన నా బ్రతుకును తన పాటగా మార్చి పాటగా మార్చి పాటగా మార్చిన నా బ్రతుకును తన పాటగా మార్చిన నిస ఓకే నా బ్రతుకును గమపని చూసా స్వరం ఉందండి గమపని నా బ్రతుకును తన పాటగా మార్చిన నిరిసని దయన ఆయన సంగతి చేరిన వేద పాల్ గారు ట్రై చేస్తారండి ఒకసారి పాల్ గారు ట్రై చేస్తాం సార్ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకును తన పాటగా మార్చిన నా బ్రతుకును తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేరిన వేళ ఆయన సన్నిధి చేరిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతమునే జయము చేసి సంగీతమునే జయము చేసి
ఆ చేయములో ధ్యానము చూపి ఆ చేయములో ధ్యానము చూపి తన సాధనముగా మలచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ స్వరములతోనే గానము చేసే స్వరములతోనే గానము చేసే స్వరములనే శృతి చేసిన ప్రభుని స్వరములనే శృతి చేసిన ప్రభుని ఘనపరచేనను పిలిచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ అది వెరీ గుడ్ అలా అదే ఫీల్ అంతే అది ఆర్ద్రత కదా ఉంది కంపోజ్ చేసినప్పుడు కూడా అదే చెప్తాను కదా ఆ భావం మీ తీసుకున్న లిరిక్ రాసినా సరే దానికి ఏ రాగం బాగుంటుంది అని సెలక్షన్ కూడా మనకి అవసరం అన్నమాట అంటే దాని డెప్త్ లో తీసుకెళ్ళాలి అంతే కదా కృతజ్ఞత ఆయనతో ఆయన చేసిన జీవితం ఆ సంగతి బాగా దీవెనలన్నీ కురిసిన వేళీవిత సౌమ్య ఉన్నావా ఏమని చెప్పను నా జీవిత దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకును తన పాటగా మార్చిన అది ఫీల్ నా బ్రతుకును తన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ధ్యానము చూపి తన సాధనముగా మలచిన ఏమని చెప్పను నా జీవితము స్వరములతోనే గానము చేసిన ప్రభుని ఘనపరచేను పిలిచిన వేళ ఏమని చెప్పు నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని
దేవునికే వందనాలు. ఏమంటారు పెద్దలందరూ రేపు పాడాలి. సద్గుణ రావు గారు, శామ్యుల్ గారు, డాక్టర్ ఆశీర్వాదం గారు, దిలీయ గారు, కొర్నేలియస్ గారు, ప్రకాష్ గారు పాడాలి రేపు. నేమి ప్రకాష్ గారు ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను. అయ్యా మరి దయమైంది వేళ, అసలు కొత్త కీర్తనతో వచ్చాను. నావన్నీ అంగీకరించు మీ దేవ నన్నెప్పుడు నిన్ను కరుణించు మీ అంతే టైం. పదిన్నర అయిందండి. ఇది టీఫోన్ లో పాడాను. ఇది యాక్చువల్ గా మీరు ఎలా పాడతారు సార్ ఆశీర్వాదం గారు దీన్ని? ఒక నిమిషం అండి. తెలుసా మీకు ఆశీర్వాదం గారు? తెలుసా మీకు తెలుసా అండి ఇది? నావన్నీ అంగీకరించుము దేవా నన్నెప్పుడు నీవు కరుణించుము దేవా. అదే అయితే ఈయన ఇది త్రిపుటి తాళంలో పాడాలి యాక్చువల్ గా. ఏడేసి అక్షరాలు శంకరాభరణంలో ఉంది. శాలం గారు సార్ చెప్పండి. లాస్ట్ టూ లైన్స్ ఉన్నాయి సార్ సెకండ్ ఫ్రేమ్ లో. ఓకే సార్. కాబోదు దాపడాలండి. మద ప మగరే సాగ కరెక్ట్ సార్ అంతే. సాగ గ మ ప గం మగరే గ మ ప ప ప రే గ మ గ రే సా గమ పాప మగరే గమ పాప పాప రే 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 గమ పాప పాప రే
సింపుల్ గా పాడేది ఇక దీని మీద మళ్ళీ టైం వేస్ట్ చేయను రాగానే పాడాడు సాగమాప ఒక లెసన్ ఇది కదా ఓకేనండి రైట్ పాల్ గారు కొన్నేళ్ళు వేసుకారు అందరు రాసుకున్నారా ఆశ్రమ గారు సద్గుణరావు గారు రాసుకోండి ఇది కూడా రేపు పాడాలి మరి ఓకే వెరీ గుడ్ శాలం గారు సార్ చెప్పండి లాస్ట్ ప్లేయర్ చాలా ఈజీ స్వరాలు కదా ఆనంద్ గారు అసలు యాక్చువల్ గా సౌరాష్ట్ర అని ఉంది అక్కడ క్రైస్తవ కీర్తనలో సౌరాష్ట్ర రాగం అని సౌరాష్ట్ర రాగం అంటే మాయామాళవ మనం ఆడుకుని పాడుకున్నా సరే దాని జన్య రాగం కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదు ఈ రాగం పాపులర్ బాగా కనుక ఇది శంకరాభరణంలోనే ఉంది అయితే మనోళ్ళు నా ఆది తాళంలో పాడేస్తారు దీన్ని కానీ ఆయన చెప్పింది తిరుపతి తాళం అది కరెక్ట్ గా ఉంది అది నా తక్కిట తక్క దిన్న నావన్నీ అంగీకరించు మీ దేవ తిరుపతి తాళం అంటే యాక్చువల్గా నేను వెళ్ళిన చర్చిలో ఇలాగే పాడతారండి అంటే చిన్నప్పుడు సెవెంత్ ఎయిత్ నుండి చర్చికి వెళ్ళేవాడిని నాకు ఈ రాగమే వచ్చండి అదేనండి ఇది చాలా పాపులర్ ఈ రాగం అయితే కీర్తన బస్కులో సౌరాష్ట్ర అని ఉంది సౌరాష్ట్ర అసలు డిఫరెంట్ దీనికి దానికి సంబంధం లేదు అది దాంట్లో శుద్రశుభం అన్ని వస్తాయి ఇందులో చతురశ్ర ఇది ఋషభం అన్నీ ఉన్నాయి శంకరాభరణం ఇవే స్వరాలు ఇవి అదే అంటున్నాను కదండి ఏదో సంథింగ్ ఆ ప్రింటింగ్ లో తప్పులండి అంతకంటే ఇంకా అది ఫైనల్ గా వచ్చేసాను ఇక్కడ అంతే మనం ఇది శంకరాభరణం అని మెన్షన్ చేసుకుని మనం పాడేసుకోవడమే అలాగే సో వండర్ఫుల్ అండి చాలా బాగా పాడారు ఈవేళ అందరు బాగా పాడారు స్వరాల్లోకి వచ్చేసారు అంతే కీర్తనలు పాడినట్టే గీతాలు కూడా బిలియా గారు మా బాగా పాడారు మీరు కూడా గీతం బాగా పాడారు అందరూ మన కొన్నేలేశ్ గారు కూడా చాలా ఆనందం చాలా బాగా పాడుతున్నారండి వండర్ఫుల్ ఇవి రికార్డెడ్ గా ఉండిపోతాయి ఇక చిరకాలం యూట్యూబ్ లో రికార్డెడ్ గా ఇంకా తామ ఇంకంతకంటే ధన్యత ఏమని చెప్పండి కదా
ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత చూడాలి సార్ ఇష్యూ ఇవన్నీ ఉండనేమో మనం ఇవి ఒక చరిత్రగా మిగిలి చెల్లిపోవడమే అంతే అంతే ఏమంటారండి డాక్టర్ గారు ఒక చరిత్ర అలాగా ఇవి మిగిలి చెల్లిపోవడమే అంతే మనం అది పిల్లలందరికి రిఫరెన్స్ అయిపోవాలి ఇప్పుడు పుస్తకం కీర్తన పుస్తకంలో అయితే పుస్తకం తీసి చదివే ఓపిక ఉండకపోవచ్చు కానీ వీడియో వీడియో చూడడం వాళ్ళకి ఈజీ అవుతుంది కదండి అది ఒక మాన్యుమెంట్ అయిపోద్ది అయ్యా అంతేనండి అంతే మాన్యుమెంట్ అయిపోద్ది మాన్యుమెంట్ అయిపోద్ది అందుకే ఆనంద్ గారు మన కీర్తనలు మాత్రం పేరుతో అలా మెన్షన్ చేయండి చూశాను నేను కొంచెం ఓపిక్గా మీరు హెల్ప్ చేయండి కనుక ఎవరైనా పర్టికులర్ కీర్తనకు వెళ్ళినప్పుడు ఎక్కువ నేను పాడింది ఒకసారి మీరు దాన్ని మార్చేస్తూ ఉండాలి తర్వాత మిగతా అన్ని వింటారు ఓకేనా అయ్యా ప్రార్థన చేయించండి శామల్ గారు మీరు శామల్ గారు చేస్తారు ప్రార్థన ముగింపు ప్రార్థన చేయండి సార్ ప్రార్థన చేసుకుందాం అండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవ యేసయ్య నీ పరిశుద్ధ దివ్యనామ స్తుతులు స్తోత్రాలు నీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ ప్రభావము ఆధిపత్యం అధికారం యుగయుగము నీకు చెల్లును గాక ప్రభా ఇప్పటి వరకు ప్రభా డాక్టర్ మనీష ద్వారాగా మీరు ప్రభా మరి మాకు నేర్పించిన సంగీత కార్యక్రమంలో ప్రభు మీరుండి సమస్తమును మర్యాదగా క్రమంగాను బిడ్డలకు నేర్పిస్తున్న విధానంకై స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి ప్రభా నీకు నీ నీ పాటలు ప్రభు శ్రావ్యంగా వినటానికి మీరు మాకు దయచేసిన ఈ గొప్ప సంగీత క్లాసులకై స్తోత్రం చేస్తాం ప్రభా బిడ్డ దీవించండి ఆశ్రవించండి ప్రభా ఆయనకి నిన్న నూరేళ్ళు ఆయుష్ దయచేసి దీవించమని ఆయన్ని ఆయన కుటుంబాన్ని కుటుంబ బిడ్డలందరూ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం అట్లా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి చాలామయ్య గారిని కూడా దీవించండి ప్రభా ఆయన మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి మరి ఇవన్నీ వీటన్నింటి ప్రభు మానిటరింగ్ చేస్తుండగా బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ప్రభా మరి కృష్ణపరయ్య గారిని కూడా దీవించండి ప్రభా వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ రీతిగా దేవ మేము ఎల్లప్పుడూ ప్రభా నిన్ను సంగీతంతో నిన్ను ఆరాధించుకుంటూ బ్రతికే బాధ్యత మాకు అందరికి దయచేయమని ఈ మనులన్నీ ఏసై పుణ్య నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి తోడై ఉండి వర్ధిల్ల చేయును గాక ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 నమస్తే ఆశీర్వాదం గారు డాక్టర్ గారు మీరు అప్లోడ్ చేసేస్తారు వెయిట్ చేస్తాను అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ